ప్రామిస్ ప్రకారం చేస్తే మంచిది. అదే విషయం రైట్, వెల్కమ్. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ స్వామినాథన్ కమిషన్ లాంటివి లేకుంటే రైతు ఎప్పుడైతే చట్టాలకు వ్యతిరేకంగా వన్ ఇయర్ పోరాటం చేశారు, అదే రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేసిన సందర్భంలో కొన్ని వాళ్ళు డిమాండ్స్ కూడా ముందుకు తీసుకుని, ఏదైతే మద్దతు ధర అనేటువంటిది అయితే ఉందో ఆ మద్దతు ధరకు సంబంధించినటువంటి విషయాల్లో వాటిలో ప్రయారిటీ ఇస్తే ఇట్ ఈజ్ మంచిది తప్ప ఏదో రైతు రుణమాఫీ చేయడం వల్ల ఆర్థిక భారం ప్రభుత్వాలకు ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ కూడా కాదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇందాక వీళ్ళు లేవనెత్తున్న రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. అది ఎక్స్టెండింగ్ వర్షన్. అదే టోటల్గా సమస్యలను పరిష్కారం చేయాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల దగ్గరికి మొదలు పెట్టుకుంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు, అంటే ముఖ్యమంత్రి గారు పొద్దున మాట్లాడిండు విత్తనాల సబ్సిడీల దగ్గర నుంచి, ఎరువుల సబ్సిడీల దగ్గర నుంచి, అగ్రికల్చర్ పనిముట్ల సబ్సిడీల నుంచి, ఉచిత కరెంట్ అయినా కూడా, లేకపోతే కనీస మద్దతు ధరనే కాదు దానికి బోనస్ ఇచ్చేటటువంటి విషయాలైనా, రైతు బీమా అయినా లేకపోతే పంట బీమా అయినా, అన్ని నిర్ణయాలు కూడా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దాకా మొదలు పెట్టుకుంటే అన్నింటినీ రైతుని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క భవిష్యత్తుని ఈరోజు ఒక పటిష్టంగా, అంటే ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళని ఆర్థికంగా నష్టాలకు నెట్టకుండా ఉండేటటువంటి నిర్ణయాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఏవి సరిపోతలేవు. ఈ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము చేసేసినాం అయిపోయిందిగా అని చెప్పనీకి లేదు. కానీ ఇందాక మరి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండ్రు, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముంగట మాట ఇచ్చిండు, ఈరోజు మాత్రం కొంతమందికే చేస్తున్నాను, దయచేసి ప్రచారాన్ని బంద్ చేయండి అన్న. ఎందుకంటే మీ అప్పుడు మీ కండిషన్స్ ఏముండెనో రైతు అనేటటువంటి గుర్తింపు, అవే కండిషన్స్ ఈరోజు రుణమాఫీ దాంట్లో కూడా వర్తిస్తున్నాయి. ఏం మార్పులు చేయలేదు, దీంట్లో ఎట్లాంటి అనుమానాలు వద్దు. మీరు ఎక్కడైనా కూడా ఈ జీవో కాపీని తీసుకోండి, పాత మీ జీవో కాపీని తీసుకోండి, రెండింటిని పక్క పక్కన పెట్టి దయచేసి తూకంలో పెట్టినా సరే ఒకటే లెక్క ఉండే, ఎందుకంటే మార్పులు చేర్పులు చేయలేదు దాంట్లో. కాకపోతే అప్పుడు ఏంటిది అని అంటే విత్ అవైలబుల్ డేటా అన్నటువంటి దాన్ని ఆ రోజు ప్రభుత్వం దగ్గరైనా ఈ రోజు ప్రభుత్వం దగ్గరైనా అందుబాటులో ఉండేటటువంటి డేటా ఒకటే ఒకటి, తెల్ల రేషన్ కార్డులకి సంబంధించినటువంటి కాబట్టి వైట్ రేషన్ కార్డ్. సో మీ అప్పుడు రుణమాఫీ లబ్ధిదారులు ఎవరైతే ఉండెనో, ఎట్లనైతే ఎన్నుకునేటటువంటి వాళ్ళు ఎంచుకునేటటువంటి వాళ్ళు అదే వాళ్ళు ఈరోజు కూడా రైతుల కిందికి వస్తారు, వాళ్ళకి రుణమాఫీ బ్రహ్మాండంగా జరుగుతుంది, దీంట్లో ఎట్లాంటి అనుమానాలు వద్దు. ఒకవేళ మీకు అట్లాంటి అనుమానం ఉంటే మేము నివృత్తి చేస్తున్నాం దాన్ని, ఎందుకంటే ప్రజల్లోకి పోయేటప్పుడు దాన్ని జటిలంగా దాన్ని సమస్య లెక్క తీసుకొని పోవద్దు. ఎందుకంటే ప్రతిపక్షం లెక్క వారి యొక్క సమస్యలని పరిష్కరించాలనే తప్ప కొత్త అనుమానాలు పెట్టి సమస్యలని రగిల్చేటటువంటి కార్యక్రమాలు మనం చేయొద్దు. అయితే మేము ఇదేదో బాగా ఆడంబరాలు మేము చేస్తున్నాం. పివి గారు 31,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ పాస్బుక్స్ ఉంటున్నటువంటి వాళ్ళు, పాస్బుక్స్ లేనటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో ఉంటున్న వాళ్ళు కూడా రుణమాఫీలు చేసేటటువంటి ఆలోచనతోటి ఈ సర్కారు ముందుకు పోతుంటే, నేను ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తున్నా, కేసీఆర్ కిట్ అని చెప్పి 277 కోట్ల రూపాయలతో ఓపెనింగ్ చేస్తే అన్ని జిల్లాలలో మంత్రులతోటి పెద్ద ఎత్తున కార్యక్రమం, దానికి ఎంత ఖర్చు ప్రభుత్వం చేసేటువంటి పథకాలు ప్రచారం చేసుకుంటారు. ఉదాహరణ నేను చెప్తున్నా, ఆ రోజు మేము ఎందుకు ఇట్లా ఖర్చు పెడుతున్నాం అనలే, ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు నువ్వు చెయ్యి, లెట్ అస్ వెల్కమ్ ఇట్ ఫస్ట్ చేయండి, ఇక మంచిగా చేయడం దాంట్లో మనం ప్రతి దాంట్లో కూడా మనము సమస్యను ఎత్తుకుందాం అనేటటువంటి ఆలోచన అనుకుంటే ప్రజలు మనం గమనిస్తుంటారు, చాలా నిశ్చితంగా గమనిస్తుంటారు. 277 కోట్ల రూపాయల పథకం ప్రారంభం చేస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా అందరు మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి పెద్ద ఎత్తున, తర్వాత దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి మీరు ఖర్చు పెట్టినటువంటి 100 కోట్ల రూపాయలు అన్ని రంగాల్లో కూడా మేము సాధించినటువంటి కీర్తన ఒక నిమిషం. సో ఇవన్నీ తప్ప ప్రతిసారి పోలే కదా, ప్రతిసారి మా ఎమ్మెల్యేలు ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ఓ కేసీఆర్ కిట్ ఇస్తున్నాం కేసీఆర్ కిట్ ఇస్తున్నాం చెప్పి ప్రతిసారి వేరా. నేనేమంటున్నానంటే వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని మేము దాన్ని స్వాగతిస్తున్నాం, రైతు రుణం మాఫ్ అన్నారు, మొదటిసారి చేసిరు ఓకే, రెండోసారి కూడా దాని పెద్ద మీటింగ్ లాగా పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. సెషన్ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు అందరూ భారీ బ్యాలెన్స్ సభ్యు అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టలేదు, ఆనాడు బ్యాలెన్స్ సభ్యు పెట్టలేదు, ఆనాడు సెక్రటరియట్ లోనే రిలీజ్ చేశారు, ఈనాడు అసెంబ్లీలో రిలీజ్ చేశారు, మీరన్న బ్యాలెన్స్ సభలు పెట్టారు, వాళ్ళు బ్యాలెన్స్ సభలు కూడా పెట్టలేదు గారు. అట్లా కూడా కాదు, వాళ్ళ ప్రశ్న వాళ్ళకే చేస్తున్నా, నువ్వు 100,000 రూపాయలు రుణమాఫీ అన్నప్పుడు 25,000 రూపాయలు ఫస్ట్ మాఫీ చేసినావు, నువ్వు ఎంత పెద్ద ప్రోగ్రాములు చేసినావు?